హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్ ఈ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టాలని ట్రై చేస్తూనే ఉన్నాను లాస్ట్ మంత్ అయితే థర్టీ పెట్టేశాను కానీ ఈ మంత్ ఇంకా అవ్వట్లేదు అసలు కాఫ్ అండ్ కోల్డ్ వచ్చేసింది వీడియోస్ పెట్టాలి అని ట్రై చేస్తున్నాను కానీ ఏదో ఒకటి అవుతుంది అనమాట సో ఇంకా నిన్నైతే బ్రేక్ తీసుకున్నాను ఈ రోజు నుంచి ఇంకా ట్రై చేస్తాను వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎవ్రీడే డే లేవగానే ఫస్ట్ ఇటు తూర్పు సైడ్ ఉండే డోర్ ఉంటుంది కదా ఈస్ట్ డోర్ అది ఓపెన్ చేస్తానన్నమాట ఓపెన్ చేయగానే సన్ రైజ్ లోపలికి వస్తాయి అన్ని మొక్కలపైన టీవీ యూనిట్ వరకు ఉన్న ప్లాంట్స్కి సన్ రైజ్ అయితే మార్నింగ్ వచ్చేస్తుంది ఓన్లీ ఇటు కిచెన్ సైడ్ ఉన్నాయి చూసారా ఇవి మాత్రమే ఎప్పుడైనా ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా సన్లైట్కి పెడతాను సో మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే ఈరోజు ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అట్లా అవుతుంది అనుకుంటే అప్పటికే బర్డ్స్ వచ్చేసి ఉన్నాయండి వెయిట్ చేస్తున్నాయి డోర్ దగ్గర సో డోర్ ఓపెన్ చేయగానే ఇదిగోండి పప్పీలకి పెట్టిన ఫుడ్ కొంచెం కింద పడిపోయి ఉంటుంది కదా అవన్నీ తింటున్నాయి ఇలా ఒక పది పదిహేను వస్తున్నాయండి ఇప్పుడు రెండు కనిపిస్తున్నాయి కదా మీకు ఎవ్రీడే ఒక టెన్ ఫిఫ్టీన్ వస్తున్నాయి ఇంకొంచెం తెల్లారిన తర్వాత అంటే టెన్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంకల్లా పెద్ద గ్యాంగే వచ్చేస్తుంది ఏసీ యూనిట్ ఉంది కదా బయట అక్కడ చిన్న గూడు పెట్టుకుంటున్నాయి సో ఇప్పుడు షూట్ చేసి వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను ఇంకా అదంతా షూట్ చేయలేదు అవి లోపలికి వచ్చినా కూడా మీ ఇంట్లోకి ఇట్లా బర్డ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా హారిక మరి మీ పప్పీస్ వాటిని ఏం చేయట్లేదు అని అడుగుతున్నారు సో ఇది చూస్తున్నారు కదా చక్కగా ఫ్రెండ్స్ అయిపోయాయండి ఆ బర్డ్స్ మా పప్పీలు రెండు కూడా వాటిని ఏమీ అనవు కనీసం బదిరించడం అట్లా కూడా చేయవు సింపుల్గా చూస్తూ ఉంటాయి వాటిని వాటి కోసం అసలు ఇవి కూడా వెయిట్ చేస్తున్నాయేమో అనిపిస్తూ ఉంటుంది పప్పీస్ మేము పూజలు చేసుకున్నప్పుడు కానీ మేము ఫుడ్ తినేప్పుడు కానీ ఇంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ అసలు క్రియేట్ చేయవండి అవి చాలా డీసెంట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయి మా పప్పీస్ అయితే సో ఇంకా మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది ఇది ఇంకా చందు బర్త్డే రోజు అనమాట రీసెంట్గానే కొన్ని సిల్క్ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకున్నాను నేను వృందా ఆర్ట్స్ బై సిరి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అవి చందు బర్త్డే రోజే డెలివరీ అయిపోయాయి సో ఇంకా అవి అన్బాక్స్ చేస్తూ చెక్ చేస్తున్నానండి అన్బాక్స్ చేసేటప్పుడు వీడియో షూట్ కూడా చేశాను ఎందుకంటే ఏమైనా డ్యామేజెస్ అట్లా వస్తే మనం ఒకసారి వాళ్ళకి చెప్పడానికి ఉంటుంది కదా అని చెప్పేసి షూట్ చేశాను బట్ ఏం డ్యామేజ్ లేకుండా మంచిగా నీట్గా ప్యాక్ చేసి సెండ్ చేశారు అలాగే నేను పంపించిన శారీస్కి కలర్స్ మ్యాచ్ అయ్యా లేదా అని కూడా చెక్ చేశాను యాజ్ ఇట్ ఈస్గా నేను ఏ శారీస్ అయితే కలర్ కాంబినేషన్స్ తనకి సెండ్ చేశాను సేమ్ అలాగే చేసి పంపించింది నాకు భలే నచ్చేసాయండి ఇట్లా చేతి నిండుగా గాజులు వేసుకొని ఎన్ని రోజులు అవుతుందో అనిపించింది అవి వేసుకోగానే నాకు పర్సనల్గా నాకు సిక్రెడ్ బ్యాంగిల్స్ చాలా ఇష్టం అండి ఎంత గోల్డ్ బ్యాంగిల్స్ ఎంత వన్ రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకున్నా రాని లుక్ మనకి ఈ సిల్క్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటే వచ్చేస్తుంది ఇలాంటి శారీస్కి అయినా కూడా మనం పట్టు శారీస్కి కానీ బ్రైడల్ శారీస్కి కానీ ఈ బ్యాంగిల్స్ని మంచిగా పేరప్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి మీకు కూడా కావాలి అంటే నేను ఆర్ట్స్ ఆర్ట్స్పై సిరీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే నా ఇన్స్టాగ్రామ్లో కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు బల్క్ ఆర్డర్స్ కూడా మీరు చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ చెక్ చెక్అవుట్ చేసేయండి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ప్రోడక్ట్ రివ్యూ అయితే చేస్తున్నానండి ఒక మంచి మసాజర్ బడ్జెట్లో అంటే అన్ని రేంజెస్ వాళ్ళు కొనుక్కోగలిగే బడ్జెట్ అంటే ఒక రెండు వేలు పట్టేందు మనకు ఒక మంచి మసాజర్ అయితే రాదు సో అలా ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో బడ్జెట్లోనే మనకి మసాజర్ అయితే వచ్చేస్తుంది అదే అగారో హ్యాండ్ హెల్డ్ డబుల్ హెడ్ మసాజర్ ఇది చాలా బాగుంటుందండి నేను ఇప్పటివరకు ఒక టూ త్రీ త్రీ మసాజెస్ రివ్యూ అయితే చేశాను బడ్జెట్లోవి అవి కూడా ఫైవ్ థౌజండ్ బిలోలోవి అండ్ కొంచెం హై రేంజ్వి కూడా రివ్యూ చేశాను చాలా రివ్యూస్ ఉన్నాయి మన దాంట్లో ఇలాంటి ప్రోడక్ట్స్కి సంబంధించిన రివ్యూస్ అయితే సో ఇవి మీకు ఇప్పుడు యూజ్ అయినా అవ్వకుండా ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా యూజ్ అవుతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ అవుట్ చేసేయండి ఇది అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను దీనికి సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి ఇది చాలా బాగుంది దీంట్లో మనకి ఫోర్ పెయిర్స్ ఆఫ్ మసాజ్ హెడ్స్ అయితే వస్తాయి ఒకటి రౌండ్ మసాజ్ హెడ్ ఉంటుంది మీకు స్టార్టింగ్లో నేను చూపించాను కదా అన్ని మొత్తం ఎయిట్ పీసెస్ వస్తాయి అనమాట అంటే సెట్ ఆఫ్ టూ అట్లా ఎయిట్ పీసెస్ అయితే వస్తాయి ఫస్ట్ వచ్చేసి రౌండ్ మసాజ్ హెడ్ సెకండ్ వన్ వచ్చేసి పామ్ ప్రెషర్ మసాజ్ హెడ్ అనమాట ఇంకోటి సియర్స్ మసాజ్ హెడ్ అని ఉంటుంది అలాగే ఇంకొకటి హీటింగ్ మసాజ్ హెడ్ ఇట్లా ఫోర్ పేర్స్ అయితే వస్తాయి ఇది యూజ్ చేస్తే మనకి పెయిన్ రిలీఫ్ అవుతుంది అలాగే మనకి బ్లడ్ సర్కులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది స్టిఫ్ మజల్స్ ఉంటాయి కదా అవి రిలాక్స్ అవుతాయి ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత లేదంటే ఇంట్లో పెద్దవాళ్ళు అట్లా ఉంటే మనం చక్కగా ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వాళ్ళకి పెట్టామంటే చాలా రిలాక్స్డ్గా ఉంటుంది మనం బయట మసాజెస్ కనుక బుక్ చేసుకుంటే కొన్ని కొన్ని యాప్స్లో అట్లా వెయ్యిలలో చార్జ్ చేస్తారండి మీకు ఐడియా ఉండే ఉంటుంది యాప్స్ పేరు నేను చెప్పడం ఎందుకులే కానీ సో వాటిల్లో కనుక మనం సెషన్స్ అట్లా బుక్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి వాళ్ళు వేలలో ఛార్జ్ చేస్తారు అలాగనుక మనం కంపేర్ చేసుకుంటే ఇది జస్ట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు దీంట్లో మనకి ఫోర్ మోడ్స్ అయితే ఉంటాయండి ఫోర్ పెయిర్ ఆఫ్ మసాజ్ హెడ్స్ ఉంటాయి అలాగే ఫోర్ మోడ్స్ ఉంటాయి మనం లో హై అట్లా మీడియం అట్లా సెట్ చేసుకోవడం కోసం ఫోర్ మోడ్స్ ఉంటాయి అలాగే అప్ టు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పల్సెస్ పర్ మినట్ ఉంటుందండి అంటే అంత ప్రెషర్తో మనకి పల్సెస్ అయితే వస్తాయి ఇది యూజ్ చేసి మనం ఆమ్ మసాజ్ చేసుకోవచ్చు షోల్డర్ మసాజ్ బ్యాక్ మసాజ్ టై మసాజ్ కాఫ్ మసాజ్ మసాజ్ వేస్ట్ మసాజ్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట చందుకి కొంచెం షోల్డర్ పెయిన్ ఉంది సో అందుకని నేను షోల్డర్కి అయితే మసాజ్ చేశాను సో దీంట్లో ముందు మనకి ఇట్లా చేంజబుల్ హెడ్స్ వస్తాయి సో మనకి ఏది రిక్వైర్మెంట్ ఉందో దానికి తగ్గట్టుగా మనం ఆ ముందు చేంజబుల్ హెడ్స్ అన్ని చేంజ్ చేసుకొని మనం మసాజ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు రెడ్ కలర్వి సెట్ చేశాను కదా సో ఇవి హీట్ కోసం దీంట్లో మెయిన్గా మనకి హీటింగ్ మసాజ్ హెడ్స్ కూడా ఉంటాయి ప్రోడక్ట్కి ఫ్రంట్ పార్ట్లోనే హీట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుందండి అది క్లిక్ చేయగానే మనకి హీట్ అయితే జనరేట్ అవుతుంది హీట్ అంటే ఓ ఎక్కువ హీట్ ఏం కాదు జస్ట్ ఒక వామ్ లాగా ఉంటుందన్నమాట అంతే సో అది అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ అయితే చేశాను ఇది మీకు కావాలి అంటే దీనికి సంబంధించిన లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని దీనిపైన మనకి వన్ ఇయర్ వారంటీ కూడా ఉందండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి చందు బర్త్డే రోజు ఈవినింగ్ చందు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము పెద్దగా హెవీ డెకరేషన్స్ అవన్నీ ఏం చేయలేదు నాకు అలాంటివన్నీ ఇష్టం అనమాట అంటే ఎక్కువ డెకరేషన్ చేసుకోవాలి బాగా రెడీ అవ్వాలి మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ కట్ చేయాలి అలా ఉంటుంది నాకు స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంటుంది ఎందుకో తెలియదు కొంచెం చిన్న చైల్డిష్ మెంటాలిటీ అంటారు కదా సో అది ఇంకా పోలేదేమో అనిపిస్తూ ఉంటుంది బర్త్డే విషయానికి వస్తే మాత్రం నాకు అలా ఉంటుంది అలా సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది ప్రతి ఇయర్ కూడా బట్ చందు మాత్రం కంప్లీట్గా నాకు ఆపోజిట్గా ఉంటాడు అండి ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు బర్త్డే అంటే అట్లీస్ట్ బర్త్డే రోజు కొత్త డ్రెస్ షాపింగ్ చేయమన్నా కూడా చేయడు నేను నెల రోజుల ముందు నుంచి షాపింగ్ 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 అనగా అది కూడా బయటకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించగా అమెజాన్లోనే తీసుకున్నాడు డ్రెస్సెస్ కూడా ఇదిగోండి ఈ టీ షర్ట్ ఒకటి ప్లస్ మార్నింగ్ వేసుకున్న షర్ట్ ఒకటి ఇవి రెండు అమెజాన్ నుంచే తీసుకున్నాము అంతే అనమాట ఆయన షాపింగ్ సింపుల్గా అయిపోయింది ఒక రెండు నార్మల్ ఇంకా కొన్ని ప్యాంట్స్ అట్లా తీసుకున్నాడు ఇవి రెండు టాప్స్ ఏమో ఇవి తీసుకున్నాడు అనమాట సో ఇంకా కేక్ కూడా తమ్ముడు సర్ప్రైజ్గా తీసుకొచ్చేసరికి కేక్ కటింగ్ అయితే చేశాడు సో అలా మొత్తానికి చందు బర్త్డే అయితే అయిపోయిందండి ఇది ఒక వన్ వీక్ బ్యాక్ మేము ఒక ప్లేస్కి అయితే వెళ్ళాము ఆ వ్లాగ్ షేర్ చేస్తున్నాను చాలా రోజులు అవుతుంది వెళ్ళి వన్ వీక్ కాదు టెన్ డేస్ పైన అయింది మనకి ఇక్కడ బద్రీనాథ్ టెంపుల్ అని చెప్పేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కదా హైదరాబాద్ నియర్ మేడ్చల్ దగ్గరలో అనమాట ఇది మనకి అసలు దీనికి సంబంధించిన రీల్స్ అయితే ఒక రేంజ్లో పాపులర్ అయిపోయాయి అప్పుడైతే జనాలు ఇసకేస్తే రాలినంతమంది వెళ్ళారండి అక్కడికి సో ఆ క్రౌడ్ టైంలో వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మేమైతే కొంచెం లేట్గా వెళ్ళామండి ఈ టెంపుల్ మనకి చూడ్డానికి ఉత్తరాఖండ్లో ఏదైతే బద్రీనాథ్ టెంపుల్ ఉంటుందో సేమ్ లుక్ వైజ్ కానీ లోపల టెంపుల్ లోపల విగ్రహాలు కానీ ఎవ్రీథింగ్ అలాగే ఉంటాయి అండ్ టెంపుల్ లోపల అఖండ జ్యోతి ఉంటుంది సో ఆ జ్యోతిని ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ టెంపుల్ దగ్గర నుంచి ఆరనివ్వకుండా ఇక్కడికి తీసుకొని వచ్చారంట సో ఆ జ్యోతి స్టిల్ ఇప్పటికీ అలాగే వెలుగుతూ ఉంటుంది అనమాట ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ అది చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే నాకు పీస్ఫుల్గా ప్లెజెంట్గా అనిపించింది అంటే సిటీ అవుట్స్కర్ట్స్లో ఏదైనా టెంపుల్కి మనం అలా వన్ డే కొంచెం లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళి రావాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్తాను నేను సో మేము వెళ్ళేసరికి అయితే విపరీతంగా ఎండ అండి అసలు ఆ రోజు మామూలు ఎండ కాదు అది మేము వెళ్ళేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం అయింది వన్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారంటే ట్వెల్వ్ థర్టీకి వన్కి క్లోజ్ చేస్తారంట మళ్ళీ త్రీ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట మేము లాస్ట్ మూమెంట్లో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్కి టెంపుల్ అయితే క్లోజ్ చేశారంటే దర్శనం క్లోజ్ అవుతుంది సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నేను వేసుకున్న బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి మోడ్రన్ మహారాణి అని చెప్పేసి కేపిహెచ్పిలో ఒక షాప్ ఎక్స్ప్లోర్ చేశాను కదా వాళ్ళ షాప్లో తీసుకున్నానండి నాకు ఎంత నచ్చిందో ఈ కలర్ కానీ మెయిన్గా ఫ్యాబ్రిక్ అండి అసలు సూపర్గా ఉంది అసలు ఐరన్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఫంక్షన్స్కి వేసుకోవచ్చు ప్లస్ మనం ఆఫీస్ వేర్కి వేసుకోవచ్చు చాలా బాగుంది దీంట్లో హైలైట్ ఏంటి అంటే ఆర్గాన్జా దుప్పట్ట అండి ఆర్గన్జా దుప్పట్ట వచ్చేసి దానిపైన అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ నాకు చాలా నచ్చింది ఈ డ్రెస్ అయితే సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను మోడర్న్ మహారాణి వాళ్ళ షాప్కి సంబంధించిన అడ్రస్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా ఇక్కడ వీడియోలో డిస్ప్లే చేస్తున్నాను ఈ నెంబర్స్కి కాల్ చేసైనా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదు ఇంకా ఇలాంటి ప్యాటర్న్లో మీరు ఇంకా మోడల్స్ చూడాలి అనుకున్నా కూడా ఒక్కసారి వాళ్ళకి వాట్సాప్ చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా మీకు సెండ్ చేసేస్తారు మంచిగా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఏమి ఉండవండి డ్రెస్ ప్రైస్ ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కే షిప్ చేసేస్తారు ఎక్కడికైనా కూడా సో ఒకసారి కాంటాక్ట్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు సో టెంపుల్కి అయితే వచ్చేసాము ఇంకా బయట ఎక్కువగా షూట్ చేయలేదండి ఎందుకంటే దర్శనంకి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి చెప్పల్స్ చెప్పల్స్ స్టాండ్లో పెట్టేశాము దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ మనకి ఎంట్రీ టికెట్ ఉంటుంది అంటే కార్ పార్కింగ్కి కానీ బైక్ పార్కింగ్కి కానీ అట్లా ఫిఫ్టీ రూపీస్ పార్కింగ్కి చార్జ్ చేశారు సో ఇంక ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళిపోయాము లోపల కెమెరా అలో లేదని చెప్పారు స్టార్టింగ్లో మనకి టెంపుల్ ఓపెనింగ్ అయిన టైంలో బాగా పబ్లిసిటీ కోసం ఎవరు వచ్చినా కూడా వీడియోస్ తీసుకోవడం అదంతా అలో చేశారు బట్ ఇప్పుడైతే అలో లేదని అక్కడ బోర్డు ఉంది అందుకని నేను ఇంకా ట్రై కూడా చేయలేదు వీడియో షూట్ చేస్తానని కానీ అలా ట్రై చేయలేదు మామూలుగా బయట వరకు అంతా షూట్ చేసేసాను అంతే సో లోపల మనకి స్వామివారు ఉంటారు జస్ట్ ఇలా ఎంటర్ అయిపోయి దర్శనం ఎంతసేపట్లో అండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువగా లోపల ఏం నడిచేది అంతా ఉండదు చిన్నగా మీరు చూస్తున్నారు కదా ఇంతే అనమాట టెంపుల్ ఈ టెంపుల్ ఇక్కడ కట్టడం అయితే మనందరికీ అదృష్టమే అండి ఎందుకంటే అందరూ వెళ్ళలేరు బద్రీనాథ్ అనేది ఒక రిస్క్తో కూడుకున్న జర్నీ బద్రీనాథ్ వరకు వెళ్ళడం చారదం యాత్రలో ఒకటి బద్రీనాథ్ యాత్ర కూడా సో అక్కడికి వెళ్ళడం అదంతా కూడా కొంచెం ఏజ్ వచ్చిన పీపుల్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు అంతకుముందు అలా ఉండేది ఇప్పుడైతే అందరు అనుకోండి బట్ అక్కడి వరకు ఉత్తరాఖండ్ వరకు వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే చక్కగా దర్శనం చేసుకుంటారు ఇదంతా బాగుంది ఇదంతా కాయిన్కి వన్ సైడ్ అనమాట సెకండ్ సైడ్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ల్యాండ్ రేట్స్ క్రోర్స్లలో ఉన్నాయండి అంటే ఒక ఎకరం అట్లా కొన్ని కోట్లలో పలుకుతుందంట చుట్టుపక్కల అంతా కూడా వ్యవసాయ భూములు ఫ్యూచర్లో ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వస్తే ఇదంతా కూడా కమర్షియల్ స్పేస్ అవుతుందేమో అనిపించింది నాకు చూడగానే బట్ ఓకే ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము ఏ ప్లేస్ అయినా కూడా అండి హైదరాబాద్లో కొత్తగా ఏదైనా ఓపెన్ అయింది అంటే అసలు ఇంకెప్పుడు మా జీవితంలో అది మేము చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాము అన్నట్టు దానిపైన ఎగబడిపోతారు అసలు రీసెంట్గా లూలు మాల్ చూసారు కదా అది ఎంత మామూలు మాలే అది ఏముంది మనకి ఫోరం మాల్ నెక్సెస్ మాల్ మనకి ఇవన్నీ ఉన్నాయి కదా ఇన్ ఆర్బిట్ మాల్ ఎలా ఉందో అది కూడా సేమ్ అంతే నార్మల్ మాల్ దానికోసము జనాలంతా ఒక్కసారిగా దానిపైన పడేసరికి ఇటు మియాపూర్ దగ్గర నుంచి అక్కడ జేఎన్టీయు వరకు అసలు ఏ మాత్రం ఇంచు కూడా కదలకుండా ట్రాఫిక్ జామ్ అవుతుంది మేము రీసెంట్గానే ఒక షాప్కి వీడియో షూట్ అని చెప్పి చెప్పాము అనమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అట్లా చెప్పాము టైం అయితే సో సర్లే మార్నింగ్ ఎందుకు చెప్పామంటే ఆ టైంకి ఎక్కువగా ట్రాఫిక్ ఉండదు మనకి లెవెన్ ట్వెల్వ్ అట్లా అయిపోతే ట్రాఫిక్ పెరుగుతుంది కదా మార్నింగ్ టైంకి వెళ్ళిపోతే వాళ్ళు షాప్ ఓపెన్ చేయగానే షూట్ చేసుకొని వచ్చేస్తామని చెప్పి నైన్ ఓ క్లాక్కి వస్తామని చెప్పాము మేము ఎయిట్కి స్టార్ట్ అయ్యాము ఎయిట్ ఓ క్లాక్కి ఇక్కడ మియాపూర్ సిగ్నల్ దగ్గర నుంచి కంటిన్యూగా ట్రాఫిక్ ఉంది అసలు ఇంచు కూడా కదరట్లేదు వెహికల్ ఏమైందా ఏమైందా అని చెప్పి చూస్తూ ఉంటే వీళ్ళంతా లూలు మాల్ కోసం వెళ్తున్నారట అండి అంటే మాల్ ఓపెన్ చేయక ముందే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి నైన్ ఓ క్లాక్కి వెళ్ళి మాల్ ముందు నించొని ఉంటున్నారంట అంత దారుణంగా ఉంది పరిస్థితి అసలు లెవెన్కి మాల్ ఓపెన్ చేసేది కానీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి అక్కడ వెళ్ళి నించుంటున్నారంట సాటర్డే రోజు మేము పెట్టుకుంది షూట్ అంటే సాటర్డే సండే వీకెండ్స్ కదా సో అందుకని అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళారనమాట ఇంకేం చెప్తాను చెప్పండి అసలు దారుణంగా ఉన్న వీడియోస్ లూలు మాల్కి సంబంధించి మనం ఇన్స్టాగ్రామ్లో చూసినా యూట్యూబ్లో చూసినా కూడా అలా మా జీవితంలో అసలు ఇంతవరకు మేము మాల్నే చూడలేదు ఫస్ట్ టైం ఇదే మాల్ అన్నట్టుగా వెళ్తున్నారు సో ఆ రోజు ఏమైందంటే మేము ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి ఇంటికి మళ్ళీ ట్వల్ ఓ క్లాక్కి వచ్చామండి షూట్కి వెళ్ళలేదు ఏం వెళ్ళలేదు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం మధ్యలో మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి అక్కడ యూ టర్న్ తీసుకొని మా ఇంటికి రావడానికి మాకు దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పట్టింది అప్పుడు అర్థమైంది అసలు ఆ ప్లేసెస్లో ఉండే వాళ్ళు జాబ్స్కి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళ పనులు ఎట్లా చేసుకుంటున్నారో ఏంటో అనిపించింది స్టిల్ ఇప్పటికీ క్రౌడ్ అలాగే ఉంది లూలు మాల్కి నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను బట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి అంత నార్మల్గా అయిపోయిన తర్వాత అప్పుడు లూలు మాల్ని డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను సో ఇదండి ఈరోజుకైతే వీడియో మొత్తానికి బద్రీనాథ్ టెంపుల్ని దర్శనం చేసుకున్నాము చాలా బాగుంది టెంపుల్ అయితే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి సో ఉంటాను మరి ఈరోజుకైతే వీడియో ఇది ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే